నమస్తే అన్న అందరికీ నమస్కారం గత నెలలో మనం చూసుకుంటే మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ అయితే కువైట్లో ప్రధాన రహదారులపై అయితే డెలివరీ బైక్లు ఏవైతే ఉన్నాయో ఫుడ్ డెలివరీ బైక్లు ఏవైతే ఉన్నాయో వాటిని ప్రధాన రహదారులపై అయితే అక్టోబర్ మూడవ తేదీ ఈ రోజు నుంచి నిషేధిస్తూ ఉన్నట్లయితే ప్రకటించడం జరిగింది అలాగే బైక్ డెలివరీ బాయ్లు మనం చూసుకుంటే చాలా ప్రమాదాలు అవుతూ ఉన్నాయి యాక్సిడెంట్లు అవుతూ ఉన్నాయి దీనివల్ల బైక్ డెలివరీ బాయ్లు కానీ అలాగే చాలా యాక్సిడెంట్లు ప్రమాదాలు జరుగుతూ ఉన్నాయని చెప్పి కువైట్ మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ అయితే ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది అలాగే ఈ నిర్ణయం ఈ రోజు నుంచి అమలు అవుతూ ఉన్న నేపథ్యంలో మనం చూసుకుంటే కువైట్ డెలివరీ కంపెనీ ఫెడరేషన్ ప్రతినిధుల చర్చల అనంతరం మనం చూసుకుంటే నవంబర్ ఏడుకైతే ఈ యొక్క నిర్ణయం వాయిదా వేయబడిందని చెప్పి మినిస్ట్రీ ఆఫ్ ప్రకటించడం జరిగింది ప్రస్తుతానికి మనం చూసుకుంటే నవంబర్ ఏడవ తేదీ వరకు ప్రస్తుతానికి వాయిదా వేయడం జరిగింది మళ్ళా నవంబర్ ఏడవ తేదీ అయితే కువైటు డెలివరీ కంపెనీల ప్రతినిధులు మరియు మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ అయితే ఒక మీటింగ్ సమావేశం నిర్వహించిన తర్వాత కువైటు ప్రధాన రహదారులపై డెలివరీ బైక్లను అనుమతించాలా వద్ద పూర్తిగా నిషేధించాలని చెప్పి నిర్ణయం తీసుకుంటారని చెప్పి అధికారులు అయితే వెల్లడించడం జరిగింది అలాగే డెలివరీ బాయ్స్ డెలివరీ బైక్ ఎక్కేటప్పుడు డ్రైవింగ్ లైసెన్సు అలాగే హెల్మెట్ అలాగే బైక్ బాక్సులపై డెలివరీ బాక్స్ ఏదైతే ఉందో దానిపై అయితే రిఫ్లెక్టివ్ స్టిక్కర్లను అయితే అతికించాలని చెప్పి మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ అయితే ఆదేశించడం జరిగింది కువైట్ ట్రాఫిక్ నియమ నిబంధనలు పాటిస్తూ మీరైతే మీ యొక్క వాహనాలు నడుపుకోవచ్చు అని చెప్పి అధికారులు వెల్లడించడం జరిగింది అలాగే కువైట్ లో చాలా మంది మన తెలుగు వాళ్ళు అలాగే భారతీయులు డెలివరీ బాయ్స్ గా అయితే పనిచేస్తూ ఉన్నారు మీరంతా జాగ్రత్తగా ఉంటారని ఆశిస్తూ మీరు రోడ్డు మీదకి వచ్చినప్పుడు క్షేమంగా ఉండాలని కోరుకుంటూ అందరూ బాగుండాలి ఎందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్